ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అట్టహాసంగా సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్. మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ వెల్లడి. బెల్లంపల్లిలో టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర మహాసభల గోడ పోస్టర్ల విడుదల. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న యూనియన్ నాయకులు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ను గురువారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి సూచికల్లో కూడా గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం 1 స్థానంలో ఉండడానికి ముఖ్యమంత్రి పరిపాలన దక్షత అని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. 1 కోటి రూపాయల వ్యయంతో సుందరంగా నస్పూర్ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో భాగస్వాములైన సిపితో పాటు ఇతర అధికారులకు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కోసం 500 కోట్ల రూపాయలు విడుదల చేశారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులతో పాటు సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. పోలీస్ స్టేషన్ అంటే భయం తొలగి ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. సాధించిన తర్వాత కూడా వారే ముఖ్యమంత్రి అవడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఒకసారి ముఖ్యమంత్రి కాదు, మరి 2వసారి కూడా ప్రజలందరూ ఆశ్రయంతో 2వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. దానికి కారణం అభివృద్ధి రేట్లో కూడా ఓ రోజు గుజరాత్ రాష్ట్రం 1 ఉండే అభివృద్ధి రేట్లో
మరి ఈరోజు గత 6 సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం అభివృద్ధి రేట్లో కూడా నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనుభవం, కేసీఆర్ గారి పరిపాలన దక్షత. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దూరదృష్టి విజన్ దానికి కారణం. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం సిసిసి నస్పూర్, కోటి రూపాయలతో 5043 స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ ఏరియాతో మరి సుందరంగా తీర్చిదిద్ది మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ మరి పోలీస్ అధికారులతో, డీజీపీ గారు మరి పోలీస్ ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలి అని అడిగితే మరి 375 కోట్లు ఫస్ట్ ఫేజ్, తర్వాత ఒక 125 కోట్లు 500 కోట్ల రూపాయలు ఫస్ట్ జీవో ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలుసు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు, ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం మంచిగా ఉండాలంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో పెట్టి మరి ఆ డబ్బులు ఇచ్చి కొత్త వెహికల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఏమేమి అవసరాలు 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి ఇచ్చిన సంగతి కూడా మన అందరికి తెలుసు. ఈ రోజు హైదరాబాద్ లో పద్యగుట్ట పోలీస్ స్టేషన్ చూస్తారు మీరు, ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసిపోతున్నారు, వేరే రాష్ట్రాల డీజీపీలు వచ్చి చూసిపోతున్నారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మేము ఇనాగ్రేషన్ చేశాం, కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉన్నాయి. ఇలా కొత్తగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కొత్త పోలీస్ స్టేషన్ ఏది ఇనాగ్రేషన్ చేసినా ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రిసెప్షన్ సెంటర్ ఉండాలి, లేడీస్ సపరేట్ వాష్రూమ్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థ పటిష్టం కోసం ఎన్నో పోలీస్ కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి శాంతి భద్రత విషయంలో దేశంలో అన్నిటిగా మిన్న తెలంగాణ రాష్ట్రం ఉండే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మొన్న హైదరాబాద్ జరిగింది కూడా అది వితిన్ ద 24 అవర్స్, వితిన్ ద 12 అవర్స్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మూలకి ఏది జరిగినా సమర్థవంతంగా పోలీస్ వ్యవస్థ అలాంటి వ్యక్తుల్ని పట్టుకున్న ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీసు దక్కింది. దానితో ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు ప్రోత్సాహాలు ప్రభుత్వం చేస్తుంది. ఎంటైర్ ఈ కాన్స్టిట్యూన్సీ జిల్లా ఆ రకంగా జరిగే దిశగా మరి సిపి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, స్థానిక సంస్థలు శ్రద్ధ తీసుకోవాలి. మరి ఈ సందర్భంలో మరి దామోదర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఇచ్చిన తర్వాత మా దేశంగా గతంలో చైర్మన్ చాలా మంది చెప్పారు, కానీ ప్రతి పోలీస్ స్టేషన్ విజిట్ చేసే దిశగా, ప్రతి కాన్స్టిట్యూషన్ విజిట్ చేసే దిశగా, కమాండెంట్ కానీ మరొకటి కానీ చూసుకునే దిశగా అన్ని అంటే పోలీసు సంబంధించిన ఇక్కడ ఏ శాఖ ఏ కాన్స్టిట్యూషన్ ఏదైనా వల్ల అన్నిట్లో ప్రత్యేకంగా చూసి ప్రవేశించి అక్కడ ఉన్న లోటు పట్టణ సరిదిద్దే దిశగా ప్రత్యేకంగా పోలీస్ అయితే మన ఏదైతే చైర్మన్ గా మంచిర్యాల జిల్లాలో మాత్రమే కాకుండా మన రాష్ట్రంలో కూడా చక్కగా ఆ పాత్రని పోషిస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే మన మిగిలిన అధికారులు అనండి లేదా ప్రజలు అనండి, మనము ఈ రోజు ఏదో సేఫ్టీ సెక్యూరిటీగా మనం మన ఇంట్లో చాలా చక్కగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన పోలీసులు. అలాగే మనము ఎంత ఎలాంటి పండగ వచ్చినప్పుడు మనం ఇంట్లో మన ఫ్యామిలీతో మనము గడుపుకుంటుంటా ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళు రోడ్డు మీద శాంతి భద్రత వ్యవస్థని చూసుకుంటా ఉంటారు. అంటే ఎన్ని త్యాగాలు చేసి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని కూడా వాళ్ళు త్యాగాలు చేసి మన కోసం పని చేస్తుంటారు. ఎలాగో మన బార్డర్ లో మన సైనికులు ఎలా పని చేస్తారో అలాగే మన దేశం లోపల పోలీసులు అలాంటి పని చేస్తుంటున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ మనం అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇలాంటి ఒక మంచి ఒక బిల్డింగ్ కూడా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది, చాలా చక్కగా ఉంది, లోపల కూడా వెళ్ళి చూసాము. ఇక్కడ లోకల్ మంచిర్యాల రామవరం కమిషన్ రేట్ మొత్తంలో ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్, ఇటు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇటు మాకు సంబంధం లేకపోయినా ఏదో రకంగా ఈ ల్యాండ్ ఇష్యూల్లో ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ లాట్ ఆఫ్ ల్యాండ్స్ యాక్టివిటీ సింగరేణి ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది లోనకి వెళ్ళాలంటే ఏదో దూరంగా వచ్చిన కొత్తలో నాకే కనిపించేది కాదు. సో ఇప్పుడు ఈ హైవే పక్కన ఈ పోలీస్ స్టేషన్ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. దీనికోసం కలెక్టర్ గారు మాకు బాధ్యతను పెంచుతుంది. నెక్స్ట్ ఈ యొక్క హైవేలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఈ సిసిసి నర్స్పూర్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ అవుతుంది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి లైన్అప్ చేసి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఓన్లీ నార్మల్ స్టేక్ హోల్డర్స్కి
క్రిమినల్స్ కాదు, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంతగానో కాదు. మిగతా వారందరికీ రంగులు పోలీసుల ద్వారా ఇలాంటి ఎమ్మెల్యే గారు కూడా అన్నారు దయచేసి కూర్చోండి అని అన్నట్లు, ఒక పోలీస్ అంటే మంచి అనుభూతి కలిగే విధంగా అందరూ కృషి చేస్తామని ఎంటైర్ కమిషనరేట్ తరఫున, మంచిర్యాల జోన్ అట్లాగే పోలీసుల తరఫున మీకు హామీ ఇస్తున్నాం అందరికీ. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీలోని మార్కెట్ యార్డ్లో జెండా వెంకటపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకుని వారు పండించిన పంటను విక్రయించి ఆర్థిక నిలదొక్కుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. కొనుగోలు కేంద్రంలో కందుల మద్దతు ధర 5,800 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ సోనియా, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు తదితరులు పాల్గొన్నారు. అందులో మరి కంది పంట కూడా రైతులు వేస్తున్న సందర్భంలో పంటకు సరసమైన ధర లభించాలని ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కందుల కొనుగోలు కేంద్రం అది లక్ష్మీపేట మార్కెట్ యార్డ్లో పెట్టిన సందర్భాలు. ఈరోజు ఒకవేళ ఇది మనం ఈ మార్కెట్ యార్డ్లో ఈ కందులు కొనుగోలు కేంద్రం లేకపోతే ఈరోజు సపోర్ట్ ప్రైస్ దాదాపు 5,800 రూపాయలు మనం ఇస్తున్న కదా. ఒకవేళ మనం పెట్టకపోతే దళాలు కనుక 4,000 రూపాయల ధర అర్థం చెప్పండి, 4,000 ధర పలికేది బయట కొనేవాళ్ళు ఉంటే ప్రభుత్వ పరంగా ఇలా 5,800 అంటే ఒక క్వింటాల్ మీద 18,000 రూపాయలు రైతుకు లాభం చేస్తున్నాం. అర్థం చేసుకోండి, ఏ ఒక్క రైతు కూడా దళాలు కమ్మే అవకాశం లేదు. ఒక సందర్భం దళాలు కమ్మినా కూడా ధర ఇచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు ఎగబెట్టే కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రభుత్వం వరకే ఏదో కందుల కొనుగోలు కేంద్రానికి ఒక రూపాయి నష్టం లేకుండా, ఒక రూపాయి ఎగబెట్టకుండా, ఒక రూపాయి కూడా తప్పకుండా ఖచ్చితంగా సమయానికి డబ్బులు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం. అందులో మరి మొదటిగా ఇక్కడ డీసీఎంస్ మనకు రావడం, లింగయ్య గారి చైర్మన్ కావడం, ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టడం, అన్ని విధాలా రైతులకు మేలు జరుగుతుంది, మేలు జరగాలని కోరుకుంటూ కార్యక్రమంలో వచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా డీసీఎం చైర్మన్ లింగన్న గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మండల ప్రెసిడెంట్లు, ఇతర రైతు సమన్వయ కమిటీ చైర్మన్, అదేవిధంగా సింగిల్ నుండి చైర్మన్లు, కౌన్సిలర్సు, ఇతర డైరెక్టర్సు, వైస్ చైర్మన్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జిల్లాలో దాదాపు 4,000 ఎకరాల్లో ఈ రెడ్ గ్రామ్ ని కూడా మనం ఈ కందిని పంట రైతులు తీయడం జరిగింది. సో మనము ఇప్పటికీ ఇది రెండో ఒక కొనుగోలు కేంద్రం, కందుల కొనుగోలు కేంద్రం. మొదటిది బెల్లంపల్లిలో మనం స్టార్ట్ చేయడం జరిగింది, రెండవది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏదంటే మనము దాదాపు మన మంచిర్యాల జిల్లాలో 16,000 క్వింటల్ ఒక కొనుగోలు కేంద్రంలోకి వస్తుంది అని భావిస్తున్నాను. ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ ధర కంటే కూడా మనం మంచి ధరము ఎంఎస్పీ ధరం ఇస్తున్నాం కాబట్టి, 5,800 ఇస్తున్నాం కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. శుభదినం. మరి మన లక్ష్మీపేట మండలంలో మరి మన ఎమ్మెల్యే గారు కృషి ద్వారా, కలెక్టర్ గారు అన్నతో ఈరోజు మన లక్ష్మీపేటలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు దళారులు వచ్చే నష్టపోకుండా రైతులకు లాభం చేకూరే విధంగా వారు కృషి చేసి ఈరోజు మన రైతాంగానికి మేలు జరిగే విధంగా చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మరి భవిష్యత్తులో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారాలతో రైతులకు అండగా ఉంటూ అన్ని విధాల రైతులకు ఎలాంటి దళారుల వలన నష్టం జరగకుండా పూర్తిగా బాధ్యత తీసుకుని అందుబాటులో ఉండి సహకారాలు అందిస్తానని చెప్తూ మరి అవకాశం కల్పించినందుకు ఈ రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాధికారికి అందరికీ పేరు పెరిగిన నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీలో ఎంసీసీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం గురువారం ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఎంసీసీ కాలనీలోనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి మురళీధర్, కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంసీసీ కంపెనీ కార్మికుల హక్కుల కోసం యూనియన్ కృషి చేయాలని సూచించారు. కార్మిక వర్గం సంక్షేమం కోసం పాటుపడి వారి విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీసీ కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వెయ్యి పైబడి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలగల్లాడే ఒకనాడు ఏసీసీ, మరొనాడు ఎంసీసీగా మారింది. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కార్మిక సోదరులు. చాలా సందర్భాల్లో కంపెనీకి కరెంట్ కట్టు, చాలా సందర్భం ఇళ్ళ కరెంట్ కట్టు, త్రాగడానికి నీరు లేక, స్నానం చేస్తానికి నీరు లేక, కరెంట్ లేక ఇబ్బంది పడ్డ రోజు చాలా. ఈ మధ్యకాలంలో దాదాపు 4 నెలల్లో 5-6 సార్లు ఇబ్బంది పెట్టాను. ఎప్పటికప్పుడు మీరు నాకు రావడమా, మేము ఏంటి నాకు చెప్పడమా, నేను ప్రభుత్వ దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ కాడికి మీకు మేలు చేస్తున్న సందర్భాలు. ఇది ఎంసీసీలో, ఏసీసీలో కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది కలిగినప్పుడు కంపెనీ పర్మిషన్ విషయంలో కూడా మరి అది అవసరమైతే ఢిల్లీ అధికారులు కూడా అప్పట్లో మేము మాట్లాడి మైనింగ్ అప్పుడు ఒకసారి ప్రాబ్లం ఏర్పడింది, కంపెనీ మరి క్లోజ్ చేస్తున్న సందర్భంలో ఆనాడు ఢిల్లీకి మరి పోయి బహుశా మాట్లాడి ఆనాడు కంపెనీ బాగుండాలి, కంపెనీ బాగుంటే కార్మిక బాగుంటారనేది ఆలోచనతోటి కంపెనీకి సహాయం చేసిన సందర్భాలు, కంపెనీ నడవడానికి మేము కృషి చేసిన సందర్భాలు. మా ఉద్దేశం వల్ల తక్కువ మంది, చాలా తక్కువ, ఒకనాడు 1,200 మంది నాకు బాగా తెలుసు. ఆనాడు కాంట్రాక్ట్ ఉండే వాళ్ళు కూడా 500 మంది ఉండేవో 700 మంది, కానీ ఇప్పుడు 80 మంది పర్మనెంట్, మిగతా ఇంకో 100 మంది ఉంటుండొచ్చు కాంట్రాక్ట్ లెబర్స్. కానీ ప్రొడక్షన్ విషయానికి వస్తే అంటే మిస్త్రీ సిస్టమ్ అనుకోండి, మరో సిస్టమ్ అనుకోండి, ఈ ప్రొడక్షన్లో అంతా రాకుండా వర్కర్ వైజ్గా చూస్తే మటుకు ప్రొడక్షన్ వస్తుంది. అయినా ఈ సందర్భంలో మరి అక్కడక్కడ మధ్యలో ఈ మధ్య కాస్త సిమెంట్ రేట్ పెరిగింది అన్నట్టుగా ఆ మధ్య కూడా బాగా తక్కువ గతంలో స్వర్గీయ కేవీ కిషన్ రావు గారు ఈ యూనియన్ అధ్యక్షులుగా ఉన్న రోజులు మేము ఈ యూనియన్ ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళం. ఏసీసీ కంపెనీలో 78 ఆ ప్రాంతంలో 80 వరకు నేను ఒక కమర్షియల్ క్లర్క్ కూడా పనిచేసి టైమ్ యాప్స్లో ఉన్న మీ అందరికీ తెలుసు. కొంతమందికి ఏసీసీ కంపెనీ మంచిర్యాలకు భారతదేశానికి కాశ్మీర్ ఎంత అందమో మంచిర్యాల పట్టణానికి ఏసీసీ కూడా అంతే అందం. మేము చిన్నప్పుడు ఏదైనా చూడాలనుకుంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేకుండే ఏసీసీకి వచ్చి ఆటలు చూడాలన్నా, ఈ ప్రాంతాన్ని చూడాలన్నా చూసేవాళ్ళం. చదువుకునే రోజుల్లో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో మరి ఏసీసీ ఉండేది. రాను రాను మరి ఏసీసీ కంపెనీ ఉత్పత్తి దాదాపుగా అంతే ఉన్నప్పటికీ కార్మికుల సంఖ్య మాత్రం ఒక
దాదాపు పాత మధ్యలోనే ఒక 200 మంది ఏసీసీ కార్మికులు ఉండే, మరి అటువంటిది ఇప్పుడు మొత్తం కంపెనీ కూడా 200 మంది కార్మికులు లేనట్టే ఉంది. 90 మందికి వచ్చింది. 1200 మంది కార్మికులతో ఆ రోజు ఎలక్షన్ జరిగితే అదొక మరి భయంకరమైన వాతావరణం. ఒక మరి చాలా ఉధృతంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ జరిగి ఏ విధంగానే జరుగుతాయో అన్నాడు. ఈ యూనియన్ ఎలక్షన్లు కూడా జరిగేది. మరి ఈనాడు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మీ యూనియన్ తరఫున కార్మికులకు మంచి న్యాయం జరగాలని పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని కార్మికుల న్యాయమైన హక్కుల కోసం మీరు అందరూ మరి యూనియన్ పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మన ఆహ్వానం మేరకు మన కార్యాలయ ప్రారంభోత్సవానికి పెద్దలు దివాకర్ రావు గారు రావడం మనందరం చాలా ఆనందప్రాయులమైనాము. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏమన్నా ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నా, అవన్నిటినీ ఆలోచించి ఏ పరంగా పోతే ఇటు మేనేజ్మెంట్కు అదేవిధంగా ఇటు కార్మికులకు సమన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు దివాకర్ రావు గారు. వారి చేతుల మీదుగా మనం ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ పరంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విచ్చేసినటువంటి కన్నన్ గారు, రాఠీ గారు, వీరు కూడా మన కార్మిక లోకంతో భాగస్వాములు కావడం ఇవాళ నిజంగా ఇది చాలా శుభదినం ఇవాళ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. కార్మికులకు మేనేజ్మెంట్కు మధ్యలో మంచి సత్సంబంధాల ఆవశ్యకత ఉంది. ఈ యొక్క సిమెంట్ కంపెనీ పూర్తిగా మూసివేయబడిందనో లేకపోతే భవిష్యత్తులో నడపరనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. మనము మన కార్మిక లోకం నుంచి మన శాసనసభ్యుల గారి యొక్క దివ్య సహకారంతో మేము ఫ్యాక్టరీ చాలా మంచిగా నడవాలని, ఏదైతే కార్మికులకు చట్టపరంగా న్యాయపరంగా కార్మిక హక్కుల ప్రకారంగా మాకేవైతే మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాధి సోకిన వారి కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. జలుబు దగ్గు ఎక్కువ రోజులు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంచిర్యాల ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ వ్యాధి వ్యాపించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు. మనకి ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, అంత భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ అనేది ఎంత డేంజరస్, ఆ గాలిలో 5 గంటల కంటే ఎక్కువ బ్రతకదు, 4-5 గంటల కంటే బ్రతకదు. అదే మనకి వస్తువులు కానీ ఈ దుప్పట్లు కానీ మ్యాక్సిమం ఒక 10-24 అవర్స్ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఇలాంటి ఎక్కడ మంచిది అంటే, మేడం చెప్పినట్టు ఏమైనా శ్వాసకోత అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాస అంటే ఏదైనా సామాన్ ముక్కున్న తర్వాత ఈ చేతులు కడుక్కొని కంటికి రాయడం మాత్రం మంచిది కాదు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెల్దీ కరం ఈ నమస్కారం ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది ఈ నమస్కారం చెప్పడం మనం పూర్వకాలం నుంచి మనం చేస్తూ వచ్చిన మన భారతీయుల ఇది మన ఆచారం. దీని మంచి గురించి ఇక ముందు మేము డీటెయిల్గా చెప్తాము. అయితే ఇప్పుడు కరోనా వైరస్ పాండమిక్ అంటే యూనివర్స్ భూమి పైన ఉన్న దేశాలన్నీ ఎఫెక్ట్ అయినాయి దాదాపు. సో దాని గురించి ప్రివెన్షన్ ఎలా చేయాలి, జాగ్రత్తలు ఏమి పాటించాలి, జనాలు భయం పోగొట్టాలి అనే దాని గురించి మనం వివరంగా చెప్పాలని ప్రెస్ కాన్ఫరెన్స్. సో ఈ కరోనా వైరస్ ఇది పాత వైరసే కాకపోతే, ఇప్పుడు జెనెటిక్ అంటే దాని జెనెటిక్ మ్యూటేషన్ చేసేసి కొత్తగా మార్పు చెంది వచ్చిన వైరస్.
అయితే ఈ వైరస్ గాలి ద్వారా మాత్రం వ్యాప్తి చెందదు. ఇది మాత్రం పక్క, గాలి ద్వారా వ్యాప్తి చెందదు కాబట్టి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఇది చేతులతో అంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ ముట్టుకొని ఆ వైరస్ మన చేతికి తాకి ముక్కుకు కానీ నోట్లో కానీ ఫ్రంట్లో కానీ చేయి పెడితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అవుతుంది. అయితే మనం అలా ప్రివెన్షన్ ఎలా అంటే ప్రతిసారి చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్, మాస్కులు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత జనాలు ఎక్కువ ఉండే చోట మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది, ఇది ముఖ్యమైన విషయం. అయితే ఈ వారం రోజుల్లో మనకు హోలీ వస్తుంది కాబట్టి హోలీకి మనం దూరంగా ఉండడం చాలా మంచిది. మొత్తానికి మానేయడం కాకుండా హోలీ అంటే ఈ సంవత్సరం కరోనా వైరస్ ఉంది కాబట్టి రంగులు పూసుకుంటాం కాబట్టి ఆ రంగులు చేతులు ఒకరి వల్ల ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి హోలీకి దూరంగా ఉండడం మంచిది. చెందుతుంది ఎలాగా అని అంటే ఎఫెక్ట్ అయిన వ్యక్తి సెక్రీషన్స్, నేసల్ సెక్రీషన్స్ కానీ ముఖ్యంగా దగ్గినప్పుడు కింద పడ్డే డ్రాప్లెట్స్ కానీ అవి ముట్టుకుంటే అవి చేతి మీదకి వస్తాయి. అవి మనము ఆ చేతుల్ని కానీ అవి మన కళ్ళల్లో ముక్కుల్లో నోట్లలో పెట్టుకుంటే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది ఈ విధంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి చేతులు కడుక్కోవడం, పరిశుభ్రంగా కడుక్కోవడం అంటే ఏంటి, శానిటైజర్స్తో కానీ లేదా సోప్ అండ్ వాటర్తో కానీ కడుక్కోవడం అనే దాని ఇంపార్టెన్స్ దానిపైన ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటి అని అంటే కరచాన అంటే లైక్ షేక్ హ్యాండ్స్ చేసుకోవద్దు, ముట్టుకోవద్దు, దూరంగా ఉండి మాట్లాడుకోవడం, ఎక్కువ మంది జనాలు ఉండే ప్రదేశాలకు పోకుండా ఉండడం, ఈ చర్యలపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాస్కులు ముఖ్యంగా ఎవరు ధరించాలి అని అంటే దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ధరించడం ముఖ్యం. అందరూ ధరించడం కంటే దగ్గు జలుబు ఉన్న వ్యక్తులు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీగా ఉన్న వ్యక్తులు ఈ దగ్గు జలుబు ఉన్న వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంటే అది ఎక్కువ గాలిలోకి వెళ్ళదు కాబట్టి కొంచెం దగ్గు జలుబు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మాస్కులు వాళ్ళు ధరించడం చాలా ముఖ్యం, ఉన్నవాళ్ళు ధరించడం ముఖ్యం, వేరే వాళ్ళకంటే ఉండేవాళ్ళు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తులు దగ్గర దగ్గరగా వెళ్ళడం అనేది ఉండకూడదు, దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ గ్రూప్స్గా సెలబ్రేట్ చేసుకునేటివి, గ్రూప్స్గా కలిసి అంటే గుంపులుగా ఉండే దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. ఇదే అవగాహన బస్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ ఆవరణలో నర్సరీ పనులను గురువారం జిల్లా కలెక్టర్ భారతి హోరికేరి పరిశీలించారు. ఈ సందర్భంగా గత వారం రోజుల నుండి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం లక్షర్పేట మున్సిపాలిటీలో చెత్తను తరలించేందుకు మంజూరైన 2 ఆటో ట్రాలీలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో చెత్తను సేకరించేందుకు ప్రతి 400 కుటుంబాలకు ఒక ఆటో ట్రాలీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాహనం ద్వారా తడి పొడి చెత్తను వేరుగా సేకరించడానికి అవకాశం ఉందని, సేకరించిన చెత్తను మరో రకంగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని, త్వరలో చెత్త బుట్టలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, కౌన్సిలర్లు ఓర్గంటి శ్రీకాంత్, సాయిని సుధాకర్, సురేష్ నాయక్, మెట్టు కళ్యాణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దీని డ్రైవర్ ఉన్నదా? ఉన్నాను. నాకు బాగా నాకు దీని వదిన సార్ కొంచెం సార్ కొంచెం
గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలో ఒక పట్టణ ప్రగతి కాదు, పట్టణ ప్రగతికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడాలని ఆలోచనతో ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీకి మొత్తం 14 స్వచ్ఛ ఆటోస్ వస్తున్నాయి. అందులో మొదటిగా మన గౌరవ కలెక్టర్ గారు ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ 2 ట్రాలీ ఆటోలు ఇవ్వడం జరిగింది. అన్ని వార్డులకు కూడా వచ్చే కార్యక్రమం ఉంటుంది. డైలీ మార్నింగ్ ప్రతి ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుంటారు, పొడి చెత్త, తడి చెత్త. దానివల్ల ఎంటైర్ లక్ష్మీపేటలో ఎక్కడ కూడా ఈ చెత్త వేయడం కానీ ఏ కార్యక్రమం ఉండదు. ఇది ఒక బహుత్తరమైన కార్యక్రమం. లక్ష్మీపేట క్లీన్ అండ్ క్లీన్గా ఉండే దిశగా మరి దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కాంతే గారు, అదేవిధంగా మిగతా కౌన్సిల్ సభ్యులు, మీరందరూ ఈ పట్టణాన్ని శుభ్రంగా ఉండే దిశగా మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఆల్ కౌన్సిల్స్ పట్టణ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మన మున్సిపాలిటీ కొత్తదాని సందర్భంగా ఏదైతే వెహికల్స్ చెత్త తీయడానికి వెహికల్ తీయడానికి 2 ర్యాలీ జరిగింది లక్ష్మీపేట మున్సిపాలిటీకి. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి పెద్దలు దివాకర్ రావు గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ మేడం గారు, మిగతా మా మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ ఈ కార్యక్రమం రావడం మా మున్సిపాలిటీకే ఎంతో సంతోషంగా ఉంది. దాన్ని ముందుగా ప్రజలు కూడా వాడుకొని దాన్ని ముందు శుభ్రంగా మా మున్సిపాలిటీ తీయాలని చెప్పి మున్సిపాలిటీ మంచి పేరు తేవాలని చెప్పుకోవాలను. మంచిర్యాల పట్టణంలోని భవన నిర్మాణ సంఘ భవనంలో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ జాగృతి సంఘం సన్మాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మంచిర్యాలలో జ్యోతిబాపూలే విగ్రహ స్థలం, బీసీ భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరేడ్ల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధు, జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు అంకం వాసు, పట్టణ కార్యనిర్వహణ అధ్యక్షులు నల్లతీగల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు జ్యోతిబాపూలే విగ్రహ స్థలము ప్రసిద్ద, దాని గురించి కూడా మీ మిత్రులు అడగడం జరిగింది. సాధ్యమైనంత వరకు మున్సిపల్ పరంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది మీ అందరికీ తెలుసు. విద్యావేత్తలు ఉన్నారు, ఇప్పటి వరకు కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాలని గతంలో మేము మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ప్రతిపాదన చేసి పంపినప్పటికీ కొన్ని కోర్టు పనులు ఉన్నందువల్ల ఆ విగ్రహ ప్రతిష్టలు, ఆ స్థలాల పరిస్థితులు ఇప్పటి వరకు మరి పెండింగ్లోనే ఉంది. అయినప్పటికీ మా విద్యుక్త కర్మంగా కౌన్సిల్ పరంగా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట ఏ స్థలంలో జరగమో మీరందరూ ఆలోచించుకొని
ఇప్పటి వరకు కౌన్సిల్లో తీర్మానం చేయని స్థలాలను మీరు గుర్తించి ఏదైనా మా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా వైస్ చైర్మన్ గారు మీ కౌన్సిలర్స్ అందరూ కూర్చుని ఒక నిర్ణయం తెచ్చని ఏజెండా ఐటమ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ భవన్ గురించి మిత్రులు తెలపడం జరిగింది. తప్పకుండా 100 కులాల పైన ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్న మనందరం ఒక దాడిపై కంటే ఖచ్చితంగా సాధించలేదనేది ఏముండదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు దివంగత దృష్టికి తీసుకొని సంబంధిత బీసీ సంక్షేమ మంత్రి దగ్గర కూడా ఈ బీసీ భవన నిర్మాణం స్థలం కోసం కానీ నిధుల కోసం కానీ తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ ఆమెస్తాం. ఒకటి, పూలే గారి విగ్రహాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని, ఇది చాలా దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ అనేది వస్తూ ఉంది. దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకుపోతే తప్పకుండా పూలే గారి విగ్రహం మంచిర్యాల పట్టణంలో వెలుస్తుంది. దానికి చైర్మన్ గారి అధ్యక్షతన చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ మన బీసీ జాతీయ తరఫున ఇవ్వండి. తప్పకుండా దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి మీకు ఆ మంచిర్యాలలో విగ్రహం ఏర్పాటు చేయడానికి చైర్మన్ గారు, అదేవిధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు మేరకు ఈ నెల 8న హైదరాబాద్లో జరగనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని గురువారం బెల్లంపల్లిలో గూడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కొరకు 30 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. 18,000 మంది జర్నలిస్టులకు అక్రిడిషన్ కార్డులు, హెల్త్ కార్డులు, బస్, రైల్వే పాసులు లాంటి అనేక సంక్షేమ పథకాలు సాధించిన ఘనత తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 143 వల్లనే సాధ్యమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దాగం తిరుపతి, కోల వెంకటేష్, వికాస్ యాదవ్, చింత పురుషోత్తం, రాధాకృష్ణారావు, కొలిపాక శ్రీనివాస్, మోసం మల్లేష్, అందుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జై జయ తెలంగాణ. ఈ నెల 8న హైదరాబాద్లో జరిగినటువంటి టీయూడబ్ల్యూఏ ఆధ్వర్యంలో జర్నలిస్టుల మహాసభ విజయవంతం చేయడానికి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో జర్నలిస్టులందరూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ టీయూడబ్ల్యూజే యూనియన్లో ఇప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాల కోసం, జర్నలిస్టుల సంక్షేమ పథకాల కోసం 30 కోట్ల రూపాయలతోని నిధిని వెచ్చించారు. అంతేకాకుండా 18,000 జర్నలిస్టులకు అక్రెడిషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అర్హులైనటువంటి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. కాబట్టి 8న జరిగినటువంటి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జర్నలిస్టును కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్. మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ వెల్లడి. బెల్లంపల్లిలో టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర మహాసభల గూడ పోస్టర్ల విడుదల. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.